నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్స్ అయి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే నేను ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ ప్రెజెంట్ తప్పకుండా ప్రజెంట్ పెట్టుకోవచ్చు సో భావి ఇవాళ ఫస్ట్ నుంచి చూసుకున్నా మాత్రమే రియల్మీ నుంచి అన్నమాట సో రియల్మీ లెవెల్ ప్రో రియల్మీ లెవెల్ ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్స్ అయితే జూన్ ఎయిత్ను వస్తుంది అనేసి కన్ఫర్మ్ అయిపోయింది ఎక్స్క్లూజివ్గా ఓరవైతే షారూఖ్ ఖాన్తో పాటు బ్రాండ్ అమెజాన్ లాంచ్ అవుతుంది అనేసి అయితే ఇంకొక అప్డేట్ అయితే వచ్చేసింది బై తోట నెక్స్ట్ షామీని చూసుకుందాం బాయి సో షామీ వాళ్ళు వాళ్ళు కొన్ని స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి వీటిలో ఎక్స్టెండెడ్ వారంటీ అంటే టూ ఇయర్స్ దాకా వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట సో ఇక్కడ చూసుకుంటే రిపోర్ట్స్ అండ్ ఆర్టికల్స్ ప్రకారం చూసుకుంటే బై రెడ్మీ టెన్ ప్రో రెడ్మీ టెన్ ప్రో మ్యాక్స్ ఎంఐ లెవెల్ అల్ట్రా అండ్ పోకా ఎక్స్ త్రీ ప్రోకి అయితే కొన్నిటికి స్మార్ట్ ఫోన్స్కి అయితే ఆర్టికల్స్ ప్రకారం అయితే మన వీటికి అయితే ఎక్స్టెండెడ్ వారంటీ ఉంటుందనేసి అయితే కొన్ని ఆర్టికల్స్ ప్రకారం చాలా అడిపేస్గా ఇవే స్మార్ట్ ఫోన్స్ అయితే బయటపడ్డాయనమాట చూద్దాం వాళ్ళు ఏమైనా అప్డేట్ ఇస్తారా ట్విట్టర్ నుంచి కానీ సోషల్ మీడియా వెబ్సైట్ నుంచి అప్డేట్ రాగానే ఇంకొక అప్డేట్ అయితే తీసుకొస్తారనమాట సో మరి నెక్స్ట్ షాస్ కూడా గూగుల్ నుంచి అన్నమాట సో గూగుల్ వాళ్ళది క్రోమ్ కాస్ట్ గుర్తుకుంది కదా ఇంత చిన్నగా ఉంటుంది డ్రైవ్ లాగా దానికి పెడితే మీరు యూజ్ చేసుకోవచ్చు స్మార్ట్ టీవీ లాగా అనేది ఉంటుంది కదా సో వాళ్ళైతే ఆ క్రోమ్ క్యాస్ట్ యొక్క ఫస్ట్ జనరేషన్ ఉంటుంది కదా సో ఫస్ట్ జనరేషన్కి ఎండ్ సపోర్ట్ అయితే కన్ఫామ్ అన్నమాట సో ఇక్కడ చూసుకుంటే వీటికి సపోర్ట్ అయితే వచ్చేస్తుంది సెక్యూరిటీ అప్డేట్స్ కానీ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ అవన్నీ కూడా అయిపోతున్నాయంట ఇక్కడ లాస్ట్ చూసుకుంటే ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ అనుకుంటా లాస్ట్ ఫోమ్ అప్డేట్ వచ్చింది ఇక అంతే ఇక అదే లాస్ట్ చేస్తారు బగ్ ఫిక్సెస్ అవన్నీ ఉండవు ఇక మామూలుగా వచ్చిన రోజులు వాడుకోవాలి తర్వాత పక్క పడేసాను అనుకోవచ్చు మామూలుగా మీరు యూజ్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ పరంగా అయితే ఏమి ఉండదు అనమాట సో మీ నెక్స్ట్ చూసుకుంటే కాంపిటెక్స్ నుంచి సో కాంపిటెక్స్ టైప్ అయితే నిన్న స్టార్ట్ అయిపోయింది అయిపోయిందనమాట మే థర్టీత్ నుంచి జూన్ సెకండ్ దాకా నడుస్తుంది చాలామంది యూట్యూబర్స్ టెక్ యూట్యూబర్స్ అక్కడికి వెళ్ళేసి అక్కడ ఉన్న కొత్త కొత్త వెరైటీ టెక్ గురించి అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు నేను చూసినక్కడికైతే కొత్తగా టెక్ వచ్చింది ఏంటంటే కూలింగ్ సిస్టమ్ గురించి తీసుకొచ్చారు ఎయిట్ జెట్ నాకైతే మంచిగా అనిపించింది అండ్ కొత్తగా ఫామ్ ఫ్యాక్టరీ అనమాట డ్యువెల్ ఎస్ఎంపిఎస్ కొత్తగా వచ్చింది అనమాట రెండిట్లో కూడా రెండు ఎస్ఎంపిఎస్ ఎస్ఎఫ్ఎక్స్ ఎస్ఎంపిఎస్ పెట్టుకోవచ్చు అనమాట ఒక ఎస్ఎంపిఎస్ ఖరాబ్ అయిపోయి దాన్ని పిన్ లైట్లో గుంజేసి సెకండ్ దాంతో యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇవి రెండు నాకు మంచిగా అనిపించింది అనమాట అండ్ బై నెక్స్ట్ అప్డేట్ కూడా అక్కడి నుంచి అనమాట ఏ ఏడేటా వాళ్ళైతే అనౌన్స్మెంట్ చేసేసారు ఇక్కడ ఏ ఏడేటా వాళ్ళే సిక్స్ ఫోర్ హండ్రెడ్ది డిమ్ ఉందన్నమాట డిడిఆర్ ఫైవ్ ర్యామ్ మెమరీ ఇక్కడ చూసుకుంటే సపోర్ట్ ఫర్ ఇంటల్ ఫోర్టీన్త్ జనరేషన్ సిపి కానీ అక్కడ లిస్టింగ్ ఉంటుంది కదా అంటారు స్టాల్ ఉంటుంది స్టాల్లో పెట్టేసిరు అన్నమాట సో ఇక్కడ బాగానే ఉంది ఎయిట్ జీబీ ర్యామ్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ థర్టీ జీబీ ర్యామ్ వస్తుంది అన్నమాట క్యాష్ రేడెన్సీ చూసి కూడా ఫార్టీ సిక్స్ ఉంది అండ్ ఆపరేటింగ్ వోల్టేజ్ చూసి కూడా వన్ పాయింట్ వన్ వోల్ట్స్తో పాటు వస్తుందన్నమాట జీరో టో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టెంపరేచర్స్ ఉన్నాయి అన్నట్టు అయితే అన్నట్టు సిక్స్టీ ఫైవ్ మెగాట్స్ ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది అన్నట్టు అయితే ఏ డేటా వాళ్ళు అఫీషియల్ కాంప్యూటర్స్లో అయితే చెప్పిరమాట సో ఫోర్టీన్ జనరేషన్కి ర్యామ్స్ అయితే రెడీగా ఉన్నాయి భావి అండ్ మదర్ బోర్డ్స్ కూడా రెడీగా ఉన్నట్టు ఇంకా చూసుకుంటే మనకి ఈజీ సిక్స్ నైంటీ మదర్ బోర్డ్స్ ఉన్నాయన్నమాట సో ప్రాబ్లమ్ ప్రాసెస్ రాగానే మనం డైరెక్ట్ ప్రాసరం మొదలుపూడ పెట్టేస్తే అయిపోతాం అన్నమాట పీసీబీ స్టార్ట్ అయిపోతుంది అండ్ బై నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే బై స్టీమ్ అనే వెబ్సైట్లో రెడ్ డెడ్ రిడెంషన్ టూ అనే గేమ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కాబట్టి ఒకవేళ ఏమైనా పర్చేస్ కానీ అవి పర్చేసుకోవచ్చు సిస్టమ్ రిక్వైర్మెంట్స్ బై ఎక్కువనే ఉన్నాయి నేను తర్వాత చెప్తాను అండ్ ఇంకొక గేమ్ న్యూస్ చూసుకుంటే మాత్రమే అప్డేట్ వచ్చిన ప్రకారం చూసుకుంటే ర్యాచెట్ అండ్ క్లాంగ్ రిఫ్ట్ పార్ట్ అనే ఒక గేమ్ ఏదైతే ఉందో ట్వంటీ సిక్స్త్ జూలై ట్వంటీ ట్వంటీ తి పీజీకి పోర్ట్ అవుతుంది అన్నమాట ఇది స్టీమ్ వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్ ఉంది మనకి ప్రస్తుతానికి ఇక్కడ లాంచ్ ప్రైస్ అయితే ఉందో నాలుగు వేలు అనేది అయితే మన వాళ్ళు అంటారు సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే ఇంకా అప్డేట్ ఏం చేయలేరు సో అప్డేట్ రావాలి మీకు ఇంకొక అప్డేట్ అయితే చేస్తాను అనమాట సో ఇది ఇవాళ టెక్ న్యూస్ అండ్ ఆల్సో గేమ్ న్యూస్ అనమాట మీరు ఏమనుకో మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి ఈ వీడియో ఇక్కడ చోతి వాళ్ళు అందటా ఇవిడకైతే నెక్స్ట్ వీడియోలో కాల్చుకుందాం